తెలియవార్తలకు స్వాగతం. పెనుమంట మండలం పొలమూరులో పట్టాభి సీతారామ స్వామివారి పుష్పోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని అమ్మవారిని ప్రత్యేక ఆసనాలపై ఉంచి పండితులు వేద మంత్రాలను పఠించారు. అర్చకులు వాడపల్లి సీతారామాచార్యులు, చైర్మన్ కేత శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఆచంటలో ఈస్టర్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులు వేకుజామున సమాధుల వద్ద క్రీస్తు లేచాడనే సందేశాన్ని కీర్తనలు పాడుతూ ర్యాలీ నిర్వహించారు, ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పాపులను రక్షించడం కోసం యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేచినట్లు క్రైస్తవులు పేర్కొన్నారు. మాటేరు పాలిటెక్నిక్ కళాశాల 29వ వార్షికోత్సవం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వరి పరిశోధన కేంద్రం ఏడియా డాక్టర్ పి మున్రత్నం పాల్గొన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు వ్యవసాయాధికారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకుని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని కోరారు. డాక్టర్ మానుకొండ శ్రీనివాస్, నిర్మల, ఎస్ఐ రమణ, చాముండేశ్వరి, పిటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెనుమంట మండలం కోఆపరేట్ సభ్యుడు షేక్ సయ్యద్ అలీ జిన్నా తండ్రి అంతారక్ ఆదివారం మృతి చెందారు. ఆయనకు 5 కుమారులు, 2 కుమార్తెలు. చివరి కుమారుడు సయ్యద్ అలీ జిన్నా టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. జిన్నా తండ్రి మృతి తెలియగానే రాష్ట్ర మంత్రి పీదన సత్యనారాయణ ఫోన్లో పరామర్శించారు. టీడీపీ నాయకులు, ప్రముఖులు జిన్నా కుటుంబ సభ్యులను పరామర్శించారు. భీమవరం పట్టణంలోని 3వ వార్డులో ఓవర్ బ్రిడ్జ్ కింద మూసివేసిన రైల్వే గేట్ను తెరవాలని ఆదివారం స్థానికులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని మెంటేవారి తోటలో బైపాస్ రోడ్లో నూతన రైల్వే గేట్ ప్రారంభించడంతో రైల్వే శాఖ అధికారులు బ్రిడ్జి కింద ఉన్న రైల్వే గేట్ను పూర్తిగా సిమెంట్ గోడ కట్టి నడకదారి లేకుండా మూసివేయడంతో రాకపోకలు సాగించే స్థానికులు ధర్నా చేశారు. రైల్వే అధికారులకు గేట్ తెరవాలని వింతపత్రం అందించారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘ సేవకులు చెరుకోవడ రంగసాయి, టీడీపీ బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు గంట తిరుమూర్తులు, వైసీపీ నాయకులు పేర్చల నరసింహరాజు స్థానికులు పాల్గొన్నారు. రైల్వే వారు చాలా సార్లు గేటు మూయడం జరిగింది. అది గేటు మూయడం ఏంటంటే ఆర్బీసీ కట్టడం వల్ల పక్కన గేటు ఉండకూడదని వారు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళి వారిని ఏదో పేద పెడితే వారిని రిపోర్ట్ చేస్తే కనుక వారు సలహా ఇచ్చేవారు, శ్రాపకరం వెళ్ళేవాళ్ళు. మేము స్కూల్ తీసారంటే శిక్షా కార్మికులందరూ కూడా ఇటు నుంచి పిల్లలు తీసుకెళ్లి ఏదో పక్కన స్కూళ్ళు ఉన్నాయి, ఆ స్కూల్ నుంచి రావాలండి, గేటు కింద నుంచి గేటు కింద నుంచి వస్తూ ఉంటారు. అదే ఆర్బీసీ నుంచి రావాలండి, కొద్దిగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మీరు ప్రజలందరూ నాయకులందరూ కూడా రైల్వే అధికారులు కూడా కొంచెం ఆలోచించి ఈ గేట్ ని గేట్ తెలిపినతోనో అదే లేదంటే ప్రజలకి ఏమన్నా వేరే విధంగా ఏమైనా కొంచెం అండర్గ్రౌండ్ లాంటిది ఏమైనా చేసి ప్రజలకి ఒక సైకిల్ ఒక మోటార్ సైకిల్ వెళ్ళేలాగా కల్పించాలని ఇక్కడ ప్రజలందరూ కోరుకోవడం జరుగుతుంది. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని భీమవరంలోని పలు సమాధుల తోటల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కుటుంబంలోని మరణించిన మృతుల సమాధులను ప్రత్యేకంగా అలంకరించి కొవ్వొత్తులు వెలిగించి దైవ ప్రార్థనలు చేశారు. క్రీస్తు శిలువపై ఉండి మరణించిన 3వ రోజు తిరిగి లేవడాన్ని క్రైస్తవులు పవిత్ర దినంగా పూజిస్తారు. జీసస్ లోకానికి శాంతి సందేశాన్ని ఇచ్చారని, ఆయన బోధనలు మార్గదర్శకమని, అనుసరణీయమని దైవజనులు బోధించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అమెరికాకు చెందిన అంతర్జాతీయ ఇంద్రజాలికుల సంఘం ఆధ్వర్యంలో తొలిసారిగా వియత్నాంలో
హుచిమెన్ సిటీలో ఈ నెల 26 నుండి 28 వరకు నిర్వహిస్తున్న ఇంద్రజాలికుల సదస్సుకు తనకు ఆహ్వానం అందినట్లు ప్రముఖ ఇంద్రజాలికులు శ్యామ్ జాదుగర్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ దేశాల నుండి ప్రఖ్యాత ఇంద్రజాలికులు పాల్గొంటున్న ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుండి తానే ఏకైక ఇంద్రజాలికుడని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ మ్యూజిషియన్ సొసైటీ మరియు ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యూజిషియన్స్ సంయుక్త ఆధ్వర్యంలో వియత్నాం లో తొలిసారిగా అంతర్జాతీయ మ్యూజిషియన్ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. మ్యూజిషియన్స్ అకాడమీ అధ్యక్షులు సామర్ల వేణుగారి ఆధ్వర్యంలో మేము వియత్నాం 25వ తారీఖున వెళ్ళబోతున్నాం. 26, 27, 28 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు అక్కడ జరుగుతుంది. ఆ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా మరి ఇంద్రజాలికులు పాల్గొనడంతో పాటు అక్కడ నూతన వరవడులు, మ్యాజిక్ రంగంలో వస్తున్న నూతన వరవడుల్ని మరి శిక్షణ పొందడంతో పాటు మరి మన భావాలను పంచుకునే చక్కటి అవకాశం ఉంది. మరి ఒక ర్యాలీ కుగ్రామం నుంచి నేను అంతర్జాతీయ స్థాయిలో వియత్నాంలో జరుగుతున్న ఫెస్టివల్ కు వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. కోనసీమలోని వివిధ గ్రామాల్లో ఈస్టర్ పండుగ వేడుకలను క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. యేసుక్రీస్తు పునరావృతమైందిగా భావించే ఈస్టర్ సందర్భంగా ఆయా గ్రామాల్లోని క్రైస్తవ సమాధులను సుందరంగా అలంకరించి వాటి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో తిరుగుతూ ఈస్టర్ సందేశాన్ని ప్రకటించారు. ముమ్మిడివరం మెయిన్ రోడ్డు కానుకొని పోలమ్మ చెరువు ఎదురుగా నూతనంగా నిర్మించిన సీనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని హైకోర్టు న్యాయమూర్తి యు దుర్గా ప్రసాద్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో సర్వమత ప్రార్థనలు చేశారు. ముమ్మిడివరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బివి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముమ్మిడివరం కోర్టులో 1983లో ఏర్పాటు చేయగా అప్పటి నుండి అద్దె భవనంలోనే కొనసాగిస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం కోర్టు భవనాలకు ప్రభుత్వం 4.10 కోట్లు కేటాయించడంతో పనులు చేపట్టి పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి, ముమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జి కె హిమబిందుతో పాటు జిల్లాకు చెందిన పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మంచి కాంపిటేటివ్ స్పిరిట్ తో వర్క్ చేసే అడ్వకేట్స్ ఉన్నారని నాకు తెలిసింది. బాగా శ్రీ సాయి కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇక్కడ లోకల్ జూనియర్ సివిల్ జడ్జి గారు, ముఖ్యంగా ఎవరి కోసం అయితే ఈ కోర్టు ప్రాంగణం నిర్మించబడిందో వారైనటువంటి కక్షిదారులకి, తదితర ప్రముఖులు, ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరికీ కూడా ఈ శుభదినాన ఒక న్యాయ మందిరాన్ని మనం నిర్మించుకొని సత్వర న్యాయం కక్షిదారులకి చేయడానికని మనం ఉద్దేశించుకొని నిర్మించుకున్నటువంటి భవనం ప్రారంభోత్సవంలో పాల్గొనడం, మీ అందరితో మొట్టమొదటిసారి నేను జీవితంలో ముమ్మిడివరం రావడం నాకు అది ఒక కోర్టు ప్రాంగణాన్ని ఇనాగ్రేట్ చేస్తూ ప్రారంభోత్సవం అనే ఒక సభ
దినాన రావడం మరింత ఆనందదాయకంగా ఉంది. కోర్టు బిల్డింగ్ని చూపించారు మా జిల్లా జడ్జి గారు, బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా. ఇది అందరికీ కూడా అనుకూలంగా సౌకర్యంగా, ముఖ్యంగా కోర్టు కార్యకలాపాలని చాలా హెల్దీ అట్మాస్ఫియర్లో జరుపుకోవడానికి అనువుగా నిర్మించినట్టుగా నాకు కనిపిస్తోంది. ముమ్మిడివరంలోని ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శి పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థితో ప్రాంగణం అంతా పండగ వాతావరణం తలపించింది. పరీక్ష రాసే అభ్యర్థుల బంధువులు పరీక్ష కేంద్రం వద్ద ఎదురు చూశారు. ఈనాటి బంగారు మాట, ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా చిరునవ్వుతో ఎదుర్కొనగల వారే గొప్పవారు, స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.